హాయ్, వెల్కమ్ టు తన్మయ్ స్టూడియో. ఆలు పరాటా చేద్దాం. గోధుమ పిండి తీసుకొని ఉప్పు వేసి నూనె పోసి బాగా కలుపుకోవాల. నీళ్ళు పోసి బాగా కలుపుకోవాల. కలిపి కలిపి ముద్దలాగా చేయాల. చపాతి పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. పెట్టి పక్కన పెట్టుకోవాల. ఆలుగడ్డలు ఉడకపెట్టి పొట్టు తీసి ఇట్లా ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాల. తర్వాత కారం వేసుకోవాల. తర్వాత పసుపు వేసుకోవాల. ధనియాల పొడి వేసుకోవాల. కొంచెం నూనె పోసి మొత్తం కలుపుకోవాల. దీనిలా కొత్తిమీర కూడా వేసుకోవాల. బాగా కలిపి కలిపి చిన్న చిన్న లడ్డూ లెక్క చేసుకోవాల. పక్కకు పెట్టుకొని గోధుమ పిండి కూడా లడ్డూ లెక్క చేసుకోవాల. గోధుమ పిండిలా మనం చేసిన ఆలుగడ్డ పెట్టి మెల్లమెల్ల చేసుకోవాల. చపాతి లాగా చేయాలా. పెట్టి ఒత్తద్దు, మెల్లమెల్ల ఒత్తుకోవాల. లేకపోతే మళ్ళా ఆలుగడ్డ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చపాతి అయింది, ప్లేట్లా వేసుకోవాల. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేసి ఆలు పరాటా చేసుకొని అటు నూనె వేసుకొని బాగా కలుసుకోవాలే. మడిపోనియద్దు, తింటే అమ్మ రాదు. ఆలు పరాటా రెడీ. మీరు కూడా చేసుకోండి, మంచి ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.